ఏ విషయంలో తీసుకున్నా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఒక ప్రత్యేకత ఉంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఒక అభివృద్ధి ఎజెండా ఉంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఒక విప్లవాత్మకమైనటువంటి విధానపర నిర్ణయాలు తీసుకున్నాడు. ఏ విషయంలో తీసుకున్నా కూడా నరేంద్ర మోడీ గారు ప్రత్యేకత మనకు అనిపిస్తుంది. 10 సంవత్సరాల క్రితం ఏ రకంగా ఉండే ఎన్నికలు వస్తే అధిక ధరల సమస్య వచ్చేది. ఈరోజు ఎక్కడ కూడా అధిక ధరల సమస్య మాట్లాడారు ఎవరు కూడా. ధరలు అదుపులో ఉన్నాయి, నీతి నిజాయితీతో పరిపాలన ఉంది. అందుకే ఈరోజు మనం చేస్తున్నాను, ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికలు అవి ఢిల్లీ ఎన్నికలు. ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు. ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికలు మన దేశ అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలు. ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికలు మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికలు మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికలు దేశ గౌరవానికి సంబంధించిన ఎన్నికలు. ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికలు ఆధ్యాత్మికమైనటువంటి మార్పుకు సంబంధించినటువంటి ఎన్నికలు, ఆధ్యాత్మికమైనటువంటి గౌరవానికి సంబంధించినటువంటి ఎన్నికలు. ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికలు నీతికి సంబంధించినటువంటి ఎన్నికలు, అవినీతి వ్యతిరేకంగా జరిగేటువంటి ఎన్నికలు. ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికలు కుటుంబ పాలనకు, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి ఎన్నికలు. ఏప్రిల్లో జరిగేటువంటి ఎన్నికలు పేద ప్రజలకు సంబంధించిన ఎన్నికలు. కాబట్టి ఆ ఎన్నికల్లో మనమందరం కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలనే, నరేంద్ర మోడీ గారికి విజయాన్ని చేకూర్చాలనే ఒక సంకల్పం తీసుకోవాలి. అందుకోసమే ఈరోజు విజయ సంకల్ప యాత్ర పేరుతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈరోజు తెలంగాణలో చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలను, దేశంలో చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, రానున్న రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వచ్చే 5 సంవత్సరాలలో 4 ఎజెండాలు గ్యారంటీలు ఇస్తా ఉన్నాం. ఒక గ్యారంటీ వ్యవసాయ రంగాన్ని ఆదుకుంటాము, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా లాభం పెంచే విధంగా ప్రయత్నం చేస్తాము. ఇది నరేంద్ర మోడీ గారు వచ్చే ఎన్నికలు ఇచ్చే గ్యారంటీ. రెండవ గ్యారంటీ ఈ దేశంలో మహిళల సంక్షేమం కోసం, మహిళల సాధికారిత కోసం, మహిళల గౌరవాన్ని పెంచే విషయంలో, మహిళల హక్కులు కల్పించే విషయంలో, మహిళలకు సంబంధించి అన్ని రకాలుగా మగవాళ్లతో సమానంగా మహిళలు నిలబెట్టేటువంటి గ్యారంటీ రెండవ గ్యారంటీ ఇవ్వబోతా ఉన్నాం. మూడవ గ్యారంటీ ఈ దేశానికి సంబంధించినటువంటి యువశక్తికి సంబంధించినటువంటి, యూత్కు సంబంధించి ఈరోజు ప్రపంచంలో అత్యధికమైనటువంటి యువత. బాబు ఆపండి, ఆపు రోక, ఎవరు ఏమన్నారు ఆపండి. ఈ దేశంలో యువతకు సంబంధించి